చలో ప్రగతి భవన్ ముట్టడిలో భాగంగా గద్వాల రైల్వే స్టేషన్ కి వెళ్తున్నారు. పీడిఎస్యు, ఐఎఫ్టియు, న్యూ డెమోక్రసీ నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ప్రజా రైతాంగ సమస్యలు, విద్యార్థి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనేక దశాబ్దాలుగా ఆదివాసీలు, గిరిజనులు, పేదలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు న్యూ డెమోక్రసీ జిల్లా బాధ్యులు గంజిపేట రాజు. పోడు రైతులపై అటవీ అధికారుల దాడులు నిలిపేయాలని, కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలన్నారు. ధరణి పోర్టల్లో రైతులకు జరిగిన నష్టాన్ని సరిదిద్దాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎంఎల్ పార్టీ నేతలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోడు భూములు ఏవైతే ఉన్నాయో వాటికి వెంటనే పట్టాలు మొదలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డులను, అదేవిధంగా ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పి తగిన డిమాండ్లతో ఈరోజు చలో ప్రభుత్వాన్ని ముట్టడి ఉంది. అందులో భాగంగా ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో మేము ప్రభుత్వాన్ని ముట్టడి కార్యక్రమం వెళ్తున్న సందర్భంలో పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టించి పరిగెత్తించి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. ఖబర్దారక ప్రాంతాలు దీన్ని వెంటనే విరమించుకోవాలి, ఇలా నిర్బంధించి శిక్షించడం వల్ల మమ్మల్ని భౌతికంగా అడ్డుకోగలుగుతారా కానీ మాలో ఉన్నటువంటి మాలో మానసికంగా చేయాల్సిన నిరసన మాత్రం అడ్డుకోలేదు.